హాయ్ ఫ్రెండ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ ఫ్లాగ్లో ఉన్న కలర్స్ యొక్క స్టైల్తో మన పేరును కూడా ఏ విధంగా క్రియేట్ చేయాలనే విషయాన్ని కంప్లీట్గా చూద్దాం. దానికోసం వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్పై కూడా క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇలా మీ ఫాంట్ని ఇండియన్ ఫ్లాగ్లో ఉన్న కలర్స్తో క్రియేట్ చేయాలంటే ముందుగా మనకు మూడు కావాలన్నమాట. మూడు ఏంటంటే స్నాప్షీట్ ఒకటి, నేను అదేవిధంగా ఒక పిఎన్జీ ఇమేజ్, ఒకటి ఇండియన్ ఫ్లాగ్ ఇమేజ్ అనమాట. మూడు లింక్, మూడింటికి సంబంధించిన లింకులు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ అనేది స్నాప్షీట్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు స్నాప్షీట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ప్లస్ సింబల్పై క్లిక్ చేయండి. చేస్తే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో బ్లాక్ కలర్లో పిఎన్జీ ఇమేజ్ని దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్నాప్షీట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. స్టైల్స్, టూల్స్, ఎక్స్పోర్ట్ అని. ఇప్పుడు టూల్స్ ఆప్షన్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా పైకి స్క్రోల్ చేసుకుంటా వెళ్తుంటే కింద లాస్ట్లో టెక్స్ట్ అని రావడం జరుగుతుంది. ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కొన్ని లైన్స్, లైన్ వన్, లైన్ టూ, లైన్ త్రీ అని రావడం జరుగుతుంది. లైన్ టూ తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఈ విధంగా డబుల్ ట్యాప్ చేయండి. మీ ఫింగర్తో రెండుసార్లు ట్యాప్ చేస్తే ఏం జరుగుతుందంటే మీకు ఇది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇదేం చేయాలంటే ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే అది టెక్స్ట్ అనేది పోతుంది. మీరు ఎవరి పేరు అయితే రాయాలనుకుంటున్నారో, మీ పేరు అయితే మీది, ఎవరైతే అది, నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్గా నేను ఒక చూపిస్తున్నాను, ఒక పేరు ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత దాని కిందకి ఈ విధంగా మీ ఫింగర్తో అడ్జస్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే దీని అవసరమైతే మన టూ ఫింగర్స్తో దీన్ని సైజ్ పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేయంటారంటే వింటేజ్ పక్కన చూడండి, డబుల్ ఎక్స్పోజర్ అని ఉంటుంది, డబుల్ ఎక్స్పోజర్ అని దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇండియన్ ఫ్లాగ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇంటూ మార్క్ పక్కన ఒక ఫోటో సింబల్తో ప్లస్ మార్క్తో ఒక చిన్న సింబల్ ఉంది, దాని మీద ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ఫ్లాగ్ సింబల్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్లాగ్ సింబల్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలన్నమాట మన ఫింగర్స్తో. నేను చూడండి ఏ విధంగా చేస్తున్నానో మీరు ఆ విధంగానే చేయండి. చూడండి ఈ విధంగా కరెక్ట్గా దీని మీద తీసుకురావండి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, దీని థిక్నెస్ అంటారు, కావాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డార్క్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి సింపుల్గా, ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా నేను మీకు పెద్ద పెద్దగా వీడియోని లెంత్ పెంచేసి ఏదో నీట్గా చేయాలని కాదు, సింపుల్గానే చిన్న టెక్నిక్తోనే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఏం చేసుకోవచ్చు అంటే చూడండి, పైన మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ పైన ఇండియన్ ఫ్లాగ్ సింబల్ పోయింది. ఇప్పుడు దీని మీద ఈ విధంగా క్లిక్ చేద్దాం. వ్యూ ఎడిట్స్ అని రావడం జరుగుతుంది. మనం ఇక్కడ పైన ఉన్న ఎప్పుడైతే క్లిక్ చేసామో వ్యూ ఎడిట్స్ అని రావడం జరుగుతుంది. దాని మీద ఈ విధంగా ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత మనం చూడండి డబుల్ ఎక్స్పోజర్ అని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బ్రష్ సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత దీని మీద ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇది పైన ఈ విధంగా ఒకసారి ఈ విధంగా ఇట్లా డ్రాగ్ చేయండి. దీని మీద డ్రాగ్ చేసిన తర్వాత ఇంటూ ఇట్లా చేయండి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత షేరు, సేవ్, ఎక్స్పోర్ట్ యాజ్ అని రావడం జరుగుతుంది. సేవ్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు వ్యూ బటన్పై క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా రావడం జరుగుతుందో ఒకసారి మనం దీన్ని గమనించవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే ఇది నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్గా చెప్పాను, మీరు కావాలంటే దీన్ని ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం దీన్ని ఎడిట్ చేసే విధానం బట్టి ఉంటుంది అనమాట. మీరు ఆ ఫ్లాగ్ని కరెక్ట్గా మీ ఫింగర్తో అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్గా మీ యొక్క నేమ్తో సెట్ చేసుకోవచ్చు. నేను చెప్పింది ఈ విధంగా అనమాట, తెలుగులో చెప్పాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఎటువంటి అప్డేట్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మెయిల్ ద్వారా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.